చంద్రబాబు నాయుడికి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాల్ను స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇటీవల జరిపినటువంటి టీడీపీ సభలో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని, చంద్రబాబును అరెస్ట్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలు చంద్రబాబు నాయుడు దగ్గరకు ఎందుకు వెళ్లాలని, వారికి ఆయన ఏం చేశారని నిలదీశారు. కొత్త ఏడాది తమ ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురానుందని అన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రతి వర్గ అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. మాకేం తెలియదు అని చెప్తున్నాడు కదా. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడే పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ దేనికి తీసుకున్నాడు? అక్కడ మీరు ఏం చేశారు? అంతమంది చనిపోవడానికి కారణం ఎలాగయ్యారు అంటే, మీరు కేవలం మనుషుల్ని చంపడం కోసమే చేసిన ఏర్పాట్లుగా కనపడుతుంది. అక్కడ ఎవరో ఒక డానర్ని పట్టుకున్నారు, అతను ఎంతమందికి ఇస్తానని చెప్పాడు, ఇచ్చింది ఎంత, ఎంతమందిని మీరు పిలిచారు, ఎంతమంది మీరు టోకెన్లు ఇచ్చారు, మీరు టోకెన్లు ఇచ్చిన వాడికి వరుసగా లైన్లో పెట్టి ఇచ్చేయచ్చు కదా. అది సినిమా డ్రోన్ పెట్టి సినిమా షూటింగ్లు పెట్టి పైనుంచి విసురుతూ ఉంటే లారీలోంచి దాన్ని ఎవడు కావాలంటాడు పట్టుకునేలాగా, ఒకళ్ళు ఒకరు తొక్కిసలాడు అడిగి ఎందుకు ప్రాణాలు పోయేలాగా ఏర్పాటు చేయాలి. ఎవరైనా ఎక్కడైనా నిజంగా ఏదో తోపాగా ఏదో గిఫ్ట్ ఇస్తానన్నారు, ఇచ్చినప్పుడు మీరు టోకెన్లు ఇచ్చారు, టోకెన్ల ప్రకారం ఇచ్చేసి అందరికి పంచిపోయి ఒకళ్ళు లైన్లో రమ్మంటే వస్తారుగా. అంటే మీ ఆలోచన ఏంటంటే కేవలం ఏదో రకమైన ప్రాణాలు పోయినట్టుగా చూపెడితే చంద్రబాబు నాయుడు కోసం ఇంతమంది జనం వచ్చేస్తున్నారు, ఆ జనసందోహంలో ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు అన్నది చెప్పాలన్నది ఎల్లో మీడియా ప్లాన్ కానీ, చంద్రబాబు నాయుడు యొక్క క్షుద్రమైన ఆలోచన కానీ, చంద్రబాబు నాయుడు ఈ క్షుద్ర యాత్రలు కానీ తెలియజేసే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా జన సమీకరణ చేస్తారు, దానికి ఏమి తప్పేం లేదు. జన సమీకరణ చేసినప్పుడు ఎక్కడ పెడతాడు, ఎక్కడ పెద్ద స్థలం ఉందో అక్కడ వెళ్ళి మీటింగ్ పెడతాడు. నువ్వేమో కందుకూరు వచ్చిన తర్వాత ఎక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నావో అక్కడికి వచ్చిన తర్వాత అది పెద్ద పెడలిపోయిన రోబీదుగా ఉంది జనం లేరు. సడన్గా నీ కారు నీ బస్సులు ఏం చేసావు, ఒకరికి తొందరగా మార్చేసి ఉన్నావు. మార్చేసిన తర్వాత నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఎగదోశావు. 8 మందిని బొట్టను పెట్టుకున్నావు కదా, 8 మంది ప్రాణాలు తీసావు కదా, అది మర్చిపోకముందే మళ్ళీ